ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు. ప్రధానంగా రైతాంగ ప్రజలు, కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది, నీళ్ళిచ్చే కాడ వైఫల్యం, చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. ధాన్యం దర్చిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు, బోనస్ మీద తలాతోకలేని మాటలు, ముందుతోన సన్నవాళ్ళకే ఇస్తామని, తర్వాత మిగతా కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. రెండు సీజన్లు అయిపోయాయి, వానకాలం వ్యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అదొక బ్రఫ్, అదొక బోగస్, బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి ప్రమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు, 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే, గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే, గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు, గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో? మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు, మీ గొప్పతనాలకు తారకాణమా ఇదంతా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు?